गुड मॉर्निंग स्टूडेंट्स, आई एम भारती, जनरल केमिस्ट्री सेकंड यूनिट. ऑलरेडी लास्ट क्लास लो डिस्कस चेसाम पार्टिकल इन क्यूबिकल बॉक्स. ओके ना, नेक्स्ट टॉपिक इज एनर्जी लेवल डायग्राम इन क्यूबिकल बॉक्स. एनर्जी लेवल डायग्राम इन क्यूबिकल बॉक्स डीजनरेटिव स्टेट्स. ओके ना, इन दिस एनर्जी लेवल डायग्राम, इन दिस एनर्जी लेवल डायग्राम The energy states having same value of energy is called degenerate state. The energy states having same value of energy is called degenerative states. This phenomenon is called as degeneracy. Energy state anedi same value energy value anedi same ga undali. Dentlo ma energy states anevi same ఎనర్జీ వాల్యూస్ని కలిగి ఉంటే అటువంటి దాన్ని మనం ఏం చెప్తున్నాం, డీజెనరసీ స్టేట్స్. ఓకేనా, ఎనర్జీ స్టేట్ హ్యావింగ్ సేమ్ వాల్యూ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ డీజెనరసీ స్టేట్స్. దిస్ ఫినోమినో ఈజ్ కాల్డ్ డీజెనరసీ. దీన్నే ఏమని చెప్తున్నామో డీజెనరసీ అని పిలుస్తాం. సమర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ త్రిబుల్ వన్ ఎన్ఎక్స్ వాల్యూ ఈజ్ 1, ఎన్వై వాల్యూ ఈజ్ 1, ఎన్జెడ్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా, నెక్స్ట్ ఈ ఆల్రెడీ మనకు తెలుసు ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్. ఎన్ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఇక్కడ ఎంత, వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్. దిస్ కాల్ దిస్ హ్యావింగ్ ది వాల్యూ ఈజ్ 3 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ఓకేనా, 3 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ దానికి వెళ్తే దిస్ ఇస్ ఏ నాన్ డీజెనరసీ స్టేట్. ఇది మీకు అర్థం కావాలంటే ఒకసారి పైన చూడండి అమ్మా, ఈ టూ వన్ వన్ ఎన్ఎక్స్ వాల్యూ ఈజ్ 2, ఎన్వై వాల్యూ ఈజ్ 1, ఎన్జెడ్ వాల్యూ ఈజ్ 1. ఇన్ దిస్ ఇట్ హ్యావింగ్ త్రీ పాసిబిలిటీస్. చూడండి, 2 1 1 1 2 1 1 1 2, ఈజ్ హ్యావింగ్ 3 పాసిబిలిటీస్. సో ఇట్స్ హ్యావ్ త్రిప్లెట్ డీజెనరసీ. డీజెనరసీ అంటే ఏం చెప్పమ్మా, సేమ్ ఎనర్జీ వాల్యూస్ని కలిగి ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ చూడండి, డిఎక్స్ ఎన్ఎక్స్ వాల్యూ ఈజ్ 2, ఎన్వై వాల్యూ ఈజ్ 2, ఎన్జెడ్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా, దిస్ ఇప్పుడు ఎన్ స్క్వేర్ అంటే ఎన్ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 2 ప్లస్ 1 ప్లస్ 1, దట్ ఈక్వల్ టు ఎంత, 4 ప్లస్ 1 ప్లస్ 1, దట్ ఈక్వల్ టు 6 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 4 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఎంతమ్మా, 6 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ఇక్కడ చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1, దట్ ఈక్వల్ టు 6 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ది ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిలో కూడా 3 పాసిబిలిటీస్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఆర్ సేమ్. అంటే ఎంత వచ్చింది, ఎనర్జీ వాల్యూ ఈజ్ 6 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ త్రిప్లెట్ డీజెనరసీ. అర్థమైందమ్మా, డీజెనరసీకి నాన్ డీజెనరసీకి అర్థమైందా, డీజెనరేట్స్ అంటే ఏంటి, ఎనర్జీ లెవెల్స్ అనేవి సేమ్గా ఉంటే కనుక దాన్ని ఏమంటాం, డీజెనరసీ స్టేట్. ఓకేనా, నెక్స్ట్ 2 1 2 1, ఈ వాల్యూ అనేది 2 1 డబల్ 1 2 డబల్ 1, అంటే 2 2 1 2 1 2 1 2 1, ఇట్స్ హ్యావింగ్ 2 పాసిబిలిటీస్ 3 పాసిబిలిటీస్. 2 2 1 2 1 2 1 2 2, ఇట్స్ హ్యావింగ్ 3 పాసిబిలిటీస్. ది ఎనర్జీ వాల్యూ ఈజ్ ఆల్రెడీ ది ఎనర్జీ వాల్యూస్ ఈజ్ ఎంత, 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ 4 4 ప్లస్ 4 8 ప్లస్ 1 ప్లస్ 1, ఎంత, 9 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, 9 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. ఇక్కడ కూడా 9 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. 1 2 3, కాబట్టి దీన్ని ఏమంటే త్రిప్లెట్ డీజెనరసీ స్టేట్స్. ఓకేనా, నెక్స్ట్ 2 2 2 డబల్ 3 1 2 3 1, ఇట్ హ్యావింగ్ ఓన్లీ 1 పాసిబిలిటీస్. అంటే డిఎక్స్ వాల్యూలో 2 రాస్తాం, డివై వాల్యూలో 2 రాస్తాం, డిజెడ్ వాల్యూలో కూడా 2 రాస్తాం. అంటే ఇది ఫర్దర్గా ఏమీ పాసిబిలిటీస్ని చేయడానికి మనకి ఇంపాసిబుల్, కాబట్టి ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ నాన్ డీజెనరసీ స్టేట్స్. ది ఎనర్జీ ఈజ్ 12 హెచ్ స్క్వేర్ బై 8 ఎంఎల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ది డీజెనరసీ స్టేట్స్ బికమ్స్ టు నాన్ డీజెనరేట్. ఏ స్లైట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది సిస్టమ్ లీడ్స్ టు బ్రేక్ డౌన్ ఆఫ్ డీజెనరసీ. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి, ది
degenerate states becomes to non-degenerate. Okay, degenerative state and the non-degenerate abvali ante ganka yen cheyali, a slight destruction of system may leads to breakdown of degeneracy. Degeneracy state lo oka small destructions anevi kalpinchinappudu adi breakdown avadam valla degeneracy is converted into the non-degeneracy. Suppose for example the length. Suppose for example the length lx along x axis is increased by the small amount of dl. For example em cheptunnam, a length of lx along x axis, x axis meeda unna length lx ni teeskunte it increased by a small amount of dl. For undisturbed cube, the energy of the particle in 2 1 1 1 2 1 1 1 2 state is equal to 6 h square by 8 m l square. 6 h square by 8 m l square. After destruction along x axis, the energy is 2 1 1 state is equal to ex plus dex. Already energy level equal to manaku telusu equal to enti ex plus ey plus ez. Ikkada extra dex, dex ante em cheptunnamma small destructions in degenerative state. Degenerative states lo small destructions anevi manam kalpisnam along the ekada x axis. Already pain cheptunnam kada along the x axis, x axis meda destructions kalpinchadam valla ikkada em value add ayindi dex. Okay na, dex value add ayindi. Energy level E equal to Ex plus Ey plus Ez already manaki telusu. Dex ela vachindamma, small destructions in degenerative states along the x axis, along the x axis. So it's additional dex anedi manaki add ayindi. Already ex equal to manaku telusu last class lo derive chesam, ex equal to n x square h by n x square h square by 8 m l square. So ex equal to already manam teeskunnade enta 211. Okay na, 211 ante 2 square 1 square 1 square, that equal to 4 h square by 8 m l square. 4 h square by 8 m l square. Dex by dl equal to d by dl into ex value ఎంత వచ్చింది 4 h square by 8 m l square, that equal to h square by 2. ఈ 4 దీంట్లో 2 టైమ్స్ h square by 2 m into dl by d by dl minus 2 l to the power of minus 3. Okay na, next dex by dl equal to minus h square by m l cube. Okay na, dex equal to minus h square by m l 3 dl. Ey value means ey value ey equal to h square by 8 m l square. Ez value h square by 8 m l square. Next, the total energy E equal to ex plus dex plus ey plus ez. Already last manam chusukunnam E equal to E value and 4 h square by 8 m l square. 4 h square by 8 m l square, 8 m l square. Next, dx value h square by m l d m l cube d l plus e z value e x e y value h square by 8 m l square plus e z value h square by 8 m l square, that equal to 6 h square by 8 m l square minus h square by m l cube into d l. But in the states 1 2 3 and 1 1 2, already 2 1 2 1 1 already manam chesam. Next enti, it is having three possibilities ani cheppam kada. First 2 1 1, next possibility is 1 2 1, and third possibility is 1 1 2. Okay na, next 1 2 1 possibilities dx equal to h square by 8 m l square. The total energy same as ఫస్ట్ ది మనం ఎలా చేసామో సేమ్ యాజ్ సెకండ్ పాజిబిలిటీస్ కూడా సేమ్ అమ్మ. ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ డిఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్. డిఈఎక్స్ బై డిఎల్ ఈక్వల్ టు డి బై డిఎల్ ఈఎక్స్ వాల్యూ హెచ్ స్క్వేర్ బై 8 ఎం ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 8 ఎం మైనస్ 2 బై ఎల్ క్యూబ్. ఓకేనా, డిఈఎక్స్ బై డిఎల్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 ఎం ఎల్ క్యూబ్. డిఈఎక్స్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 ఎం ఎల్ క్యూబ్ ఇంటూ డిఎల్. ఓకేనా, నెక్స్ట్ డి
ఈఎక్స్ వాల్యూ ఈక్వల్ టు లాస్ట్ పాసిబిలిటీ ఈఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై ఎయిట్ ఎంఎల్ఎస్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై ఫోర్ ఎంఎల్ క్యూబ్ ఇంటూ డిఎల్ ఈ వై ఈక్వల్ టు ఫోర్ హెచ్ స్క్వేర్ బై ఎయిట్ ఎంఎల్ స్క్వేర్ నెక్స్ట్ లాస్ట్ పాసిబిలిటీ ఈజ్ ఈ జెడ్ స్క్వేర్ ఈ జెడ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై ఎయిట్ ఎంఎల్ స్క్వేర్ ది టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ డిఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈ జెడ్ EX value is my h square by 8 ml square. This DEX value is minus h square by 4 ml cube into DL plus EZ value is 4 h square by 8 ml square plus EZ value is 4 h square పళ్ళ చూడండి అమ్మా హెచ్ స్క్వేర్ బై ఎయిట్ ఎంఎల్ స్క్వేర్ ఓకేనా దట్ ఈక్వల్ టు సిక్స్ హెచ్ స్క్వేర్ బై ఎయిట్ ఎంఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇక్కడ h square by 6 h square 6 4 4 plus 1 5 5 plus 1 6 okay na 6 h square by 8 m l square minus h square by 4 m l cube dl okay na next this is degeneracy next breakdown of degeneracy states degeneracy states ni breakdown cheyadam valla em avutundamma non degeneracy states breakdown cheyali ante ganaka degeneracy state ante em cheppam same energy values undali energy states meda same energy values unte ganaka danni em annam degeneracy annam already cheptunnam kabatti ippudu breakdown of degeneracy degeneracy ni breakdown chestunnam degeneracy ni breakdown cheyadam ante enti same energy values ఉన్న వాటిని బ్రేక్ డౌన్ చేస్తే డీజెనరసీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది నాన్ డీజెనరసీ ఓకేనా ఇన్ ది సేమ్ వాల్యూస్ ఉన్నవి ఎక్కడ వచ్చినాయి మనకి ఓన్లీ సెకండ్ పాసిబిలిటీ అండ్ థర్డ్ పాసిబిలిటీలో వచ్చినాయి అంటే ఈ డబల్ వన్ దగ్గర ఈ టూ డబల్ వన్ దగ్గర నెక్స్ట్ ఈ టూ టూ దగ్గర ఈ వన్ టూ టూ దగ్గర మనకి త్రీ పాసిబిలిటీస్ అనేవి వచ్చినాయి లాస్ట్ చూడండి ఒకసారి త్రీ పాసిబిలిటీస్ అనేవి ఎక్కడ వచ్చినాయి అమ్మా ఇది ఇక్కడ ఈ ఈ వాల్యూ టూ డబల్ వన్ వన్ టూ వన్ 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 టూ దగ్గర నెక్స్ట్ టూ త్రీ పాసిబిలిటీస్ ఎక్కడ వచ్చినాయి ఈ టూ వన్ టూ దగ్గర నెక్స్ట్ పాసిబిలిటీస్ అనేవి త్రీ పాసిబిలిటీస్ వచ్చినాయి ఎక్కడమ్మా ఈ వన్ టూ దగ్గర నెక్స్ట్ ఈ టూ వన్ దగ్గర త్రీ పాసిబిలిటీస్ అనేవి వచ్చినాయి ఇట్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ అక్కడ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి టూ వన్ వన్ టూ వన్ వన్ హ్యావింగ్ టూ త్రీ పాసిబిలిటీస్ ఫస్ట్ పాసిబిలిటీ ఈజ్ టూ వన్ వన్ ఎన్ఎక్స్ వాల్యూ ఎన్వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూ ఇన్ దిస్ సెకండ్ పాసిబిలిటీ టూ వన్ వన్ ఎన్ఎక్స్ ఎన్వై అండ్ ఎన్జెడ్ వాల్యూ నెక్స్ట్ ఈ జెడ్ వాల్యూ ఇన్ థర్డ్ పాసిబిలిటీ ఈఎక్స్ ఈవై ఈ జెడ్ వాల్యూస్ ఆర్ వన్ వన్ టూ అండ్ నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టూ ఈ టూ వన్ వన్ and second possibility 1 2 1 and third possibility 1 1 2 it's having same energy level it having same energy level ikkada energy level value ento vachindamma 1 2 square 4 4 plus 1 5 5 plus 1 6 6 h square by 8 m l square ikkada ento vachindi 2 square ante 4 4 plus 1 5 5 plus 1 6 6 h square by 8 pi ఎంఎస్ స్క్వేర్ అంటే ఎనర్జీ లెవెల్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉన్నాయి సేమ్ ఎనర్జీ లెవెల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ హ్యావింగ్ డీజెనరేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ది నాన్ డీజెనరేట్ దీంట్లో బ్రేక్ డౌన్ చేయడం వల్ల స్మాల్ డిస్ట్రక్షన్స్ అనేవి దీంట్లో కల్పించడం వల్ల ది డీజెనరేట్ స్టేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ది నాన్ డీజెనరేట్ స్టేట్స్ ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్